హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి మీ అందరికి. ఇదిగోండి, సన్నజాజి కొమ్మలు ఎలా నాటుకోవాలో ఇవాళ చూద్దామండి. ఈ రోజు నాటుకుందాము. ఎన్ని రోజుల తర్వాత ఇవి రూట్స్ వస్తాయో ఏంటో చూద్దాము. కొంతమంది ఫ్రెండ్స్ అడిగారండి చేయమని. ఈ నిన్న ఊరు నుంచి తీసుకొచ్చానండి. రాత్రి వీలు కాక లేట్ అయిందండి, వచ్చినప్పుడు వీలు కాక పెట్టలేదు, టైం చాలా లేట్ అయిపోయింది. ఇవాళ పెట్టి చూసుకుందాం ఇవి. ఇదిగోండి, దీన్ని ఇట్లా గీక్కుందాం. ముందు పైన పైన లేయర్ అంతా తీసేసుకుని పెట్టుకుందాం. తొందరగా రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇలా చేస్తే రెండింటికి అలా చేసుకుందామండి. దత్మ వాటికి మాత్రం మామూలుగా పెట్టేద్దాము. ఏవి తొందరగా వస్తాయో చూద్దాం. ఇవి అంత లావు లేకుండా, అంత సన్నగా లేకుండా ఉన్నాయి చూడండి. ఇవి చూసారా ఇలాంటివి చూడండి. ఇవి మరీ సన్నగా ఉన్నాయి కదా, ఇది ఊరికే ఉందని పెడుతున్నాను భారీ లేక. అంతే, ఇలాంటివి పెట్టుకోబాక కొంచెం లావుగా ఉన్నాయి పెడితేనే మీకు ఎక్కువ లోపల తడుండి పెట్టుకో కొంచెం రూట్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకని ఇంత లావు లావి, ఇంకా లావు ఉన్నా పర్వాలేదండి, అలా పెట్టండి. పెడదాం ఇప్పుడు. ఇది మామూలుగా పెట్టుకుందామండి. ఇది పొడిమట్టుతో ఫిట్గా లేదండి, ఇది పొడిమట్టుతో కొంచెం ఫిట్గా చేసుకుందాము లేయరు. ఇది ఒక నెల 15 రోజులు పచ్చ పెడదామండి. తెలిసిపోతా ఉంటుంది అసలు ఇది బతికినయా చచ్చిపోయినాయా ఏంటనేది. మనం పెట్టిన దగ్గర నుంచి పచ్చగా ఉండి కొంచెం చిగుర్లు రావటం అలా మొదలైంది అనుకోండి, బతికినట్టే మనకు తెలిసిపోతుంది కదా. లేదంటే ఎండిపోతా వస్తుంది అనుకోండి, చచ్చిపోయినట్టే. ఇది తీసేద్దాము తర్వాత అయినా రూట్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఇది కూడా పెట్టుకుందాం. పొడి మట్టి వేసుకుని పైన ఉన్న లేయర్ని కొంచెం గట్టిగా చేసుకుందాం. చాలా లూజ్గా ఉంది, వర్షం పడి సాయిల్. వాటర్ చేసుకుందాం అండి ఇప్పుడు లైట్గా. ఆల్రెడీ తడి ఉందండి దీంట్లో, కొంచెం లైట్గా చేసుకున్నాము వాటర్ సరిపోతాయండి. అడుగులు కూడా చాలా వాటర్ ఉన్నాయి. ఇది ఇలా పెట్టుకోవాలండి. కొన్ని గ్లాసులో కూడా పెట్టానండి నేను. ఈ రాత్రే తీసుకొచ్చాను కదా రాత్రి. ఇవి నిమ్మ చెట్లు కూడా, నిమ్మ కొమ్మలు కూడా గ్లాసులో కూడా పెట్టాను. అవి ఎన్ని రోజులకి రూట్స్ వస్తాయో, ఇవి ఎన్ని రోజులకి రూట్స్ వస్తాయో చూసుకుందాము. అసలు వాటికి వస్తాయో రావు ఏంటో చూద్దాం. అదండి, మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ కింద మట్టుకు ఎర్రమట్టి వేసానండి నేను. ఎర్రమట్టి కొంచెం కంపోస్ట్ ఉంది దీంట్లో, దాంట్లో నేను ఇది ఈ కొమ్మలు పెట్టాను అనమాట. మీరు కొంచెం ఇసుక కూడా కలుపుకోండి, ఉంటే ఇసుక కలిపి పెట్టండి. అదే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక అడగండి. ఇదిగోనండి సన్నజాజి చెట్టు. ఇది రాత్రే పెట్టేశానండి కిందటి రాత్రి. రాత్రి సన్నజాజి అంటే లేట్ అయిపోయింది కదా పెట్టడానికి అని చెప్పి, వీడియో తీయడానికి కూడా కుదరలేదు. కత్మయ్య నేనేమో ఈరోజు పెట్టాను, ఇది మాత్రం ఆ ముందు రోజు పెట్టానండి. ఇది ఇదిగోండి, ఇంట్లో కూడా ఉన్నాయండి అక్కడక్కడ. ఇదిగోండి, ఇది ఇంట్లో ఇంకో కొమ్మ ఉంది, ఇది ఒకటి పెట్టానండి. థ్యాంక్ యూ అండి.